రాజన్న సన్నిధిలో వెంకటేశుని కళ్యాణం, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి చెంత కనుల పండుగ జరిగింది. సూత్రధారణ అశేష భక్తజనుల నడమ దివ్యఘట్టం తరలి వచ్చిన భక్తజనం తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన ప్రధాన అర్చకులు గిరిధర్ ఆచార్యులు, ఆదిశేషాచార్యులు, గోవిందాచార్యులు, మధుసూదన్ ఆచార్యులు, నవీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీనివాసుడి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది. ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇట్టి కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఘనంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇట్టి కళ్యాణ మహోత్సవానికి ఆలయ ఈవో దూస రాజేశ్వర్ సతీ సమేతంగా శ్రీనివాసునికి పట్టు వస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. శివకేశవుల సంబంధం విడదీయరానిది. వారి బంధానికి నిదర్శనంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామియే ఈ రోజు ఏడుకొండల దిగి వచ్చి వేములవాడ పరమేశ్వరుని చెంత శ్రీనివాస కళ్యాణం జరిపించుకున్నాడు. వేద పండితులు బ్రాహ్మణోత్తముల వేద మంత్రాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఇట్టి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవశ్యంలో గోవింద నామస్మరణాన్ని స్మరించుకుంటూ తన్మయులయ్యారు. ఇట్టి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ తిరుపతి దేవస్థానం పక్షాన కంకణాలు, కుంకుమ, ప్రసాదం, అక్షతలు, ప్రసాదాలు అందజేశారు. స్థానిక వ్యాపారస్తులు చల్లటి మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. తిరుమలలో కళ్యాణోత్సవాన్ని చూడలేని భక్తులు శాస్త్రోక్తంగా జరిగిన ఈ కళ్యాణాన్ని తిలకించి భక్తి పారవశులయ్యారు. తిరుమల వేద పండితులు శ్రీనివాస కళ్యాణం ప్రాశస్త్యాన్ని వివరించడంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఇట్టి కళ్యాణోత్సవంలో భాగంగా ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు గోవింద నామస్మరణతో ఆలయ చెరువు ప్రాంగణమంతా మారుమోగింది. ఈ కార్యక్రమానికి స్థానిక వ్యాపారవేత్త నగబోతు విష్ణుకుమార్ సహకరించారు. వేములవాడ కోర్టు జడ్జి కన్నయ్యలాల్ దంపతులు, ఆలయ అధికారులు నగబోతు రవి పాల్గొన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా వేములవాడ డిఎస్పి వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణ సిఐ వెంకటస్వామి, రూరల్ సిఐ రఘుచందర్ బందోబస్తులో పాల్గొన్నారు. భక్తి పారవశ్యంతో డబ్బులు ఖర్చు అవుతాయ్యా, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలయ్యా అంటే అవునండి, ఇది శాస్త్ర మర్యాద అని చెప్పి బ్రహ్మగారు చెప్తే ఎప్పుడో లక్ష్మీదేవి నన్ను వదిలిపెట్టింది కదయ్యా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే అప్పుడు ఈశ్వరుడు యొక్క ప్రేరణతో ఈశ్వరుడు రంగంలో దిగి తన యొక్క భక్తుడైనటువంటి కుబేరుణ్ణి పురమాయించి ఇచ్చినటువంటి అప్పుతో జరిగినటువంటి వివాహం వెంకటేశ్వరుడు యొక్క వివాహం. ఆ అప్పు తీర్చుకోవడానికే వడ్డీ కాసిన వాడిగా పేరు తెచ్చుకున్నవాడు స్వామి. అలాగే ఈశ్వరుడు యొక్క పెళ్లిలో ఆ పార్వతీదేవి యొక్క తల్లి అయినటువంటి మేనకాదేవి సుధరాం శంకరులంటే ఇష్టం లేదు ఆ అమ్మకి. ఆయన అందగారు కాదు, పెద్దగా డబ్బున్నవాడు కాదు, మా అమ్మాయిని ఎట్లా ఇస్తే సుఖపడుతుందయ్యా అని చెప్పి ఆమె ఇవ్వడానికి ఇష్టపడకపోతే సాక్షాత్ నారాయణుడు మధ్యలో దిగి ఆ సంబంధాన్ని కుదిర్చినటువంటి వాడు. కాబట్టి శివ విష్ణువుల యొక్క మధ్యలో ఉండేటువంటి భావ్యత, శివ విష్ణు మధ్యలో ఉండేటువంటి సంబంధం చాలా విశిష్టమైనటువంటిది. అందుకే ఏడు కొండలు దిగి ఆ వెంకటేశ్వరుడు ఈరోజు తన రాజేశ్వరుడి యొక్క సన్నిధి లోపల శ్రీ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడానికి ఇక్కడ స్వామివారు మన ముందుకు విచ్చేసి ఉన్నారు. సాక్షాత్ నారాయణుడి యొక్క అంశతో పుట్టినవాడు విఘనస మహర్షి. ఆ విఘనసుడి యొక్క సంప్రదాయం ప్రకారంగా, వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారంగా తిరువరలో బ్రహ్మోత్సవాది, పవిత్రోత్సవాది, వార్షికోత్సవాది అనేక కార్యక్రమాలు కూడా అదే సంప్రదాయంగా కొనసాగుతాయి. అలాంటి వైఖానస ఆగమ సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి ఆచార్యుల యొక్క సమక్షంలో నడపబడుతున్నటువంటి తిరు కళ్యాణ మహోత్సవం ఇంతవరకు సమస్తమైనటువంటి విఘ్నములను నాశనం చేయడానికి విశ్వక్సేనుల వారి యొక్క